వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. మేము మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పైనాపిల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. దానికోసం ఏమేమి కావాలి అంటే ఎగ్స్, షుగర్ అండ్ బటర్, మైదా, బేకింగ్ సోడా కావాలన్నమాట. ఇక్కడ వచ్చి నేను ఫస్ట్ ఎగ్స్ బటరు షుగర్ బీట్ చేస్తున్నాను అన్నమాట. బటర్ వచ్చేసి నేను 150 grams తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను 2 cups చేస్తున్నాను అన్నమాట. 2 cups మైదాకి నేను 1 cup షుగర్ తీసుకున్నా, 1 cup షుగర్, 3 eggs తీసుకున్నాను అన్నమాట. వీటన్నిటిని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా చూసారా, లంప్స్ లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. హై స్పీడ్ పెట్టి నేను ఇక్కడ బీట్ చేస్తున్నాను. క్రీమీ క్రీమీగా వచ్చింది కదా. అలా వచ్చిన తర్వాత ఇందులో వచ్చి నేను 2 cups మైదా యాడ్ చేశాను అన్నమాట. మైదా అండ్ బేకింగ్ సోడా వచ్చి 1 tablespoon యాడ్ చేశాను. యాడ్ చేసి వీటన్నిటిని బీట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫైనల్గా వచ్చి ఇందులో నేను కొంచెం 2 drops వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అన్నమాట. వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మనకి మంచిగా ఉంటుంది అన్నమాట, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అండ్ దీన్ని వచ్చి మొత్తం బీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చి 2 slices పైనాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇందులో యాడ్ చేసి దీన్ని అంతటిని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని ప్యాన్ ఉన్నాయి కదా, మనం ఏ ప్యాన్ అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్కి కొంచెం బటర్ రాసి అండ్ కొంచెం డ్రై ఫ్లవర్ వేసి ఇలా అనుకోవాలన్నమాట. అలా అనుకుంటే ఎక్స్ట్రాస్ అంతా పోయి మనకి ఉంటుంది. దీన్ని వచ్చేసి నేను 20 minutes బేక్ చేసుకున్నాను అన్నమాట, 350 degrees పెట్టి. బేక్ చేసుకున్న తర్వాత మనకి చూసారా ఇలా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది. ఈ షేప్ వచ్చింది. ఇవి చల్లగైన తర్వాత వీటిని మనం తీసుకోవాలి. తీసి పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో నేను షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నా. షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది డ్రైగా లేకుండా చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను మొత్తం డెకరేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో మీకు చెప్పండి. మా క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. చాలా ఇక్కడ చూసారా ఆద్య అండ్ మా హస్బెండ్ ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది అన్నమాట. మేమైతే క్రిస్మస్ మంచిగా హ్యాపీగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. మేము కేక్ కటింగ్ అవి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను, చూడండి చాలా బాగా వచ్చింది. ఆది అయితే చాలా ఎంజాయ్ చేసింది అన్నమాట, చాలా ఇష్టము కేక్ కట్ చేయడం, చూడడం. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటుంది చాలా బాగా. ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురం ఒకే అవుట్ఫిట్ వేసుకున్నాం అన్నమాట. ముగ్గురం రెడ్ కలర్ డ్రెస్, చాలా బాగా సెట్ అయింది మాకు. వచ్చేసి కేక్ కటింగ్ అయిన తర్వాత మేము మాకు మా ఇంటి దగ్గర నుంచి 1 hour దూరంలో క్రిస్మస్ లైట్స్ చాలా బాగున్నాయి అని మా ఫ్రెండ్స్ చెప్తే అక్కడికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి కృష్ణ ముందే ఇంటర్నెట్లో చూసాడనమాట అక్కడ ఉంటుంది అని. అండ్ మా ఫ్రెండ్స్ని కూడా అడిగామన్నమాట వెళ్దామని, వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. కాకపోతే మేము కలవలేదన్నమాట, వాళ్ళు ఒక చోట మేము ఒక చోట ఉండిపోయాం. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది బయట, సో వాళ్ళకి చిన్న పాప ఉందన్నమాట. వాళ్ళు ముందే స్టార్ట్ అయిపోయి ముందే వెళ్ళిపోయారు. మేము వెళ్ళేప్పటికి వాళ్ళు స్టార్ట్ అవుతున్నారన్నమాట. ఇంకా మేమైతే మొత్తం లైట్స్ అన్నీ చూసి కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసి ఇంటికి బయలుదేరాము. చాలా బాగున్నాయన్నమాట, చాలా బాగా పెట్టారు లైట్స్. ఇవి వచ్చేసి 25 years నుంచి పెడుతున్నారంట. ఇక్కడ చూసారా చాలా ఫుల్ రష్ ఉందన్నమాట, ఫుల్ వస్తున్నారు మనుషులు అంతా, పిక్స్ తీసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అండ్ చాలా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, మొత్తం ఇక్కడ లైట్స్ అన్నీ చాలా బాగా. మేము కొద్దిసేపు ఒక 1/2 hour, 1 hour అలా ఉండి మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. బయట చాలా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద అయితే మొత్తం బురద బురదగా ఉందన్నమాట, స్నో పడింది కదా, స్నో మొత్తం కరిగిపోయి ఇలా అయిపోయిందన్నమాట బుద్ధ బుద్ధగా. ఇక్కడ లైట్స్ చూసి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం.
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హేమకృష్ణ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. అందరు హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని. మీ హేమకృష్ణ.